ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ విమర్శలు గుప్పించారు. వైసీపీ అసమర్థత పాలనలో సాధారణ ప్రజలు స్వేచ్ఛగా బతకలేరని పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా బీజేపీ మతతత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తోందని, మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నిస్తోందని దుయ్యబట్టారు. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. తెలుగుదేశం వైసీపీ మోసపూరిత వాగ్దానాలతో ఏపీ ప్రజలు వంచనకు గురయ్యారని అన్నారు. ఏపీలో ప్రత్యన్మయ రాజకీయ శక్తిగా బీఆర్ఎస్ అవతరించిందని అన్నారు. గుంటూరు జిల్లా బీజేపీ మైనారిటీ మోర్చా జోనల్ ఇన్ఛార్జి నాగుల్ మీరాతో పాటు పలువురు బీఆర్ఎస్ లో చేరారు. ఇక ఈ సందర్భంగా తోట మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. చేంజెస్ తీసుకురావడానికి ఈరోజు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటికీ కేసీఆర్ గారు ఆయన ప్రసంగంలో చాలా చక్కగా మనకి వివరించారు. ఆయన విజన్ ఏంటి ఈ దేశం గురించి, ఈ దేశంలో ఎటువంటి మార్పులు మేము తీసుకురావాలనుకుంటున్నాం, ఈ దేశంలో ఉన్నటువంటి దారిద్ర్యాన్ని ఏ విధంగా మేము పారదోలాలనుకుంటున్నాం, అన్ఎంప్లాయ్మెంట్ని ఏ విధంగా పారదోలాలనుకుంటున్నాం, వాటన్నిటికీ రైతాంగ సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలనుకుంటున్నాం ఆయన చెప్పారు. ఇంకా మేము వివరంగా రానున్న రోజుల్లో మీ అందరి ముందు మా మేనిఫెస్టో ఏంటో, మా బీఆర్ఎస్ పార్టీ విజన్ ఏంటో అందరికీ తెలియజేస్తాం. మా దగ్గర అన్నిటికీ ఆ పరిష్కారాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు కానివ్వండి, గత 8.5 సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించినటువంటి పార్టీలు కానివ్వండి, ప్రజలు చూస్తూనే ఉన్నారు. 5.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ప్రభుత్వాల ద్వారా, ఈ పార్టీల ద్వారా ఏ విధంగా అభివృద్ధి నుంచి వంచబడ్డారో వారు గమనిస్తూనే ఉన్నారు, చింతిస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమీ చేయలేదు, కనీసం ఒక క్యాపిటల్ కూడా కట్టలేటువంటి అసమర్థ పార్టీలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఒక టర్మ్ పాలించారు, ప్రజలు చూశారు. ఒక పొలిటికల్ క్యాపిటల్ కూడా ఆయన నిర్మించలేకపోయారు. గత 4 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పాలిస్తూ ఉన్నారు. ఆయనకి 3 రాజధానులు కావాలి, ఒక్క రాజధాని కట్టే సమర్థత లేదు. 3 రాజధానులు అంటూ చెప్పి ప్రజలను తికమక్క చేస్తున్నారు తప్పిస్తే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదు. ఈరోజు రాష్ట్రంలో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే రోడ్లు కానివ్వండి, సాగునీటి సమస్యలు కానివ్వండి, విద్యుత్ సమస్యలు కానివ్వండి, అనేక సమస్యలు ఉన్నాయి. అన్ఎంప్లాయ్మెంట్ సమస్యలు, ఏ ఒక్క సమస్య వాళ్ళు తీర్చలేదు. గత 2 టర్మ్లో వాళ్ళు చేయనటువంటి పనులు ఇంకొకసారి అధికారం ఇస్తే ఏం చేస్తారట వాళ్ళు? సో వీటికి కావాల్సింది కొత్త నాయకత్వం, సమర్థవంతమైన నాయకత్వం. కేసీఆర్ గారికి ఎక్సలెంట్ ట్రాక్ రికార్డు. లాస్ట్ 2 టర్మ్స్లో తెలంగాణలో ఏ విధంగా ఆయన అభివృద్ధి చేసి చూపించారో, భారతదేశంలోనే ఇదే తెలంగాణ రాష్ట్రం ఒక తలమానికంగా నిలిచింది. ఈ తెలంగాణ మోడల్ని ఆంధ్రప్రదేశ్లో కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాము. ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరిగిందో వీటన్నిటికీ కేసీఆర్ గారి సమర్థవంతమైన నాయకత్వ పటిమ వలన జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పాలించినటువంటి పార్టీలు కానివ్వండి, ఇప్పుడు పాలించినటువంటి పార్టీలు కానివ్వండి, వాళ్ళ అసమర్థ పాలన కానివ్వండి, వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాలు, దాని వలనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వంచబడుతున్నారు. వాటన్నిటికీ పరిష్కారం చూపించే ఎఫిషియన్సీ, కేపబిలిటీ కేసీఆర్ గారి దగ్గర ఉంది. భారత రాష్ట్ర సమితి విజన్ దేశంలో సమగ్రమైన విప్లవాత్మకమైన మార్పు తీసుకురావటం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వంచబడ్డారు కాబట్టే ఆయన ఆంధ్రప్రదేశ్ కూడా న్యాయం చేస్తారని కంకణం బిగించారు, నడుము బిగించారు.